అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెలుతురు నీడలు, రచన కాకుమాని శ్రీనివాసరావు గారు. రైలు బోగీలో కొద్దిపాటి చీకటి, కిటికీ చువ్వల నుంచి చూస్తే బయట వెలుతురున్నా దాన్ని కమ్మేస్తున్నట్టున్న బురకాలలో ఒక యువతి, మరో ముగ్గురు ఆడవాళ్ళు, విప్పిన గొడుగుల మీద రాలిపడిన గులాబీ రేకుల్లా వాళ్ల మొహాలు, కళ్ళు. పిన్ని కొడుకు పెళ్లికని హైదరాబాద్ వచ్చిన 35 ఏళ్ల మనో అనేకానేక మృదు ఆలింగనాల అనంతరం విజయవాడకెళ్లే శాతవాహన ఎక్కాడు. అతడి గుండెకేదో మెత్తగా చల్లగా తగులుతూ ఉంది. ప్లాట్ఫామ్ మీద ఆ ఆడవాళ్లకు అటు ఇటు ఇద్దరు మగవాళ్ళు, ఒకరు ముసలి వ్యక్తి, మరొకరు 20-23 ఏళ్ల యువకుడు. ఆ ముగ్గురు ఆడవాళ్లు కళ్ళు తుడుచుకుంటూ ఆ యువతికి ఏదో చెప్తున్నారు. ముసలాయన ఎటో చూస్తున్నాడు. నీటి తెరలు నిండిన వారి కళ్ళు వరినారుమళ్ల కింద ఈదులాడుతున్న చేపపిల్లల్లా ఉన్నాయి. ఆ యువకుడు, యువతి మినహా అందరూ వియోగ విషాదాన్ని అనుభవిస్తున్నట్టున్నారు. రైలు నెమ్మదిగా కదలడంతో ఇద్దరినీ ఎక్కించి కొద్ది దూరం ఆతృతగా నడిచి ఏదో చెప్పి గుప్పిట్లో మడత పెట్టిన వంద నోట్లు అమ్మాయి చేతిలో పెట్టి మాయమయ్యారు. వారిద్దరూ మనో ముందు సీట్లోనే కూర్చున్నారు. ఇద్దరి మధ్య కొంచెం ఎడం. అతనెవరో మామూలు షర్టు ఫ్యాంటు వేసుకున్నాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ, ఇంకా కొత్తదనం పోలేదా, అసలు అతని కామికి ఏమవుతాడో, ఇలా ఇద్దరినీ చూడగానే భార్యాభర్తలు అనేసుకోవటమేనా, అసలు తనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాడు, ఆమె కళ్ళు అంత అందమైనవి, అలాంటి కళ్ళు ఆలోచనలు రేపవా మరి అనుకుంటూ నవ్వుకున్నాను. నిండుగా బురకా వేసుకున్న అమ్మాయి అతడి నవ్వులను పసిగట్టిందేమో, కళ్ళల్లో చురుకుదనం తెచ్చుకుని తడిని తుడుచుకుంది. ఆ అమ్మాయికి 18 ఏళ్లుంటాయేమో. మౌనంగా ఎడంగా కూర్చున్న అతని వైపు చూసింది. ఒక్కసారి చుట్టూ చూసి కిటికీ వైపు తిరిగింది. మధ్యలో ఒక్క క్షణం మనవ మీద నిలిచాయి ఆ కళ్ళు. కిటికీ నుంచి వీచిన చల్లగాలికి అవి కలువరేకుల్లా కదలాడాయి. మనో కళ్ళు చల్లబడసాగాయి. అతనికి మధ్య తరచుగా గుండెలోనూ కళ్ళల్లోనూ ఎండిపోయినట్లుండి మంటగా అనిపిస్తోంది. ఎప్పుడో కానీ ఒకసారి అవి చల్లబడినట్టు అనిపిస్తుంది. అతడికి ఒంటరిగా చేసే ప్రయాణాలంటే చాలా ఇష్టం. అతడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. అతడికి తన గతం గురించి కొన్ని జ్ఞాపకాలు తప్ప వేరే ఏమీ గుర్తులేవు. వర్తమానం పట్ల పెద్ద పట్టింపు లేదు. భవిష్యత్ ఎలా ఉన్నా భరించగలడు. బురఖాని చూస్తుంటే చిన్నప్పుడు పెరిగిన కందుకూరు గుర్తొచ్చింది మనోకి. 3 నుంచి 7 దాకా అక్కడే చదివాడు. అతడి బాల్యం అంతా గడిచింది ముస్లింల ఇళ్ల మధ్యే. అతడి చిన్నప్పటి స్నేహితులు చాలా వరకు ముస్లింలే. 4లోనో 5లోనో అతడు మొదటిసారి ప్రేమించాడు. పూల గౌను తేనె కళ్ళ ముస్లిం పిల్ల సంవత్సరం మధ్యలో చేరింది. మనో పక్క లైన్లో కూర్చునేది. ఏమైందో ఏమో 2 నెలల్లోనే మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయిందని వెళ్ళేటప్పుడు చెప్పింది. లేత ముదురు చిలక ఆకుపచ్చ ఆకులు, పింక్ గులాబీల గౌను, తేనె కళ్ళ పిల్ల మనో మొదటి ప్రేయసి. ఆ అమ్మాయి కనపడుతుందేమోనని వాళ్ళ వీధిలోకి వెళ్తాడు. ఆ వీధి మొదట్లో ఒక నల్లటి పెద్ద మురికి కాలువ మీద చిన్న వంతెన. వీధి పక్కనే జెండా చెట్టు, ఆకాశాన్నంటే ఆ వేప చెట్టు చుట్టూ అరుగు, అరుగు పక్కనే కొలిమి, మేక, పొట్టేళ్ల తలకాయ, కాళ్ళు కాల్చేవాళ్ళు. వాటి బొచ్చు కాలుతున్న వాసన మీదుగా వంతెన దాటాడు. ఒక 10 ఇళ్ళు దాటాక కుడివైపున ముదురు పచ్చ చెక్కల గేటు, ప్రహరీ గోడ పైనుంచి బయటికి చూస్తున్న కస్తూరి, మందార పువ్వులు, ఎండలో వాటి రంగు 2 ఇంతలైంది. గేటుకు వేలాడుతున్న ఒక చిన్న తాళం, వెళ్ళిపోయారు. దాన్ని చాటుకుని ముందుకెళ్ళాడు. దాటుకుని తర్వాత ఇల్లు ముంగిట్లోకి తొంగి చూశాడు. వసారాలో ఒక 10 ఏళ్ల పిల్లాన్ని ఒక కాలు గొలుసు వేసి కట్టేసున్నారు. వాడు ఏదో భాషలో బిగ్గరగా అరుస్తున్నాడు. ఇంట్లోంచి దానికంటే పెద్దగా ఒక మగకంఠం బెదిరిస్తున్నట్టు కేకపెట్టింది. మనోకి దడపుట్టి ఇల్లొచ్చేదాకా పరుగు ఆపలేదు. ఆ రాత్రి 6 బయట వెన్నెల్లో పండుకున్న మనోకి జ్వరం వచ్చింది. చిన్నప్పుడు అతనికి జ్వరం వస్తే పాలు, బన్ను, రొట్టె పెట్టేవాళ్ళు. ఆ వాసన అతను గిట్టేది కాదు, వాంతయ్యేది. ఆ వాసనతో కూడిన కలలో ఇంజెక్షన్, సిరంజిలు,
నీడిల్స్ నమిలినట్టు ఒక వెగిటు కళ. కడుపులో తిప్పుతూ ఉంటే ఆ కళలో అతనికి మెలకు వచ్చింది. ఒళ్ళు కాలిపోతోంది. చల్లగుడ్డతో ఒళ్ళు తుడుస్తూ వాళ్ళ అమ్మ ముఖం గుండ్రటి చంద్రుడు పక్కగా వెలుగుతూ కనిపించింది. కళ్ళకి చల్లగా అనిపించి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. దూరంగా కంజీర శబ్దాలతో పకీర్ల పాటలు గాలి మీద తేలొస్తున్నాయి. దిండు కింద వాళ్ళకి వేద్దామనుకున్న చిల్లర డబ్బులు వెచ్చగా కునుకు తీస్తున్నాయి. ఉదయాన్నే లేచి చూస్తే దిండు పక్క చందమామ, వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్. ఈ అర్ధరాత్రో ఇల్లు చేరతాడు. నెల మొదటి వారంలో టెన్షన్గా చందమామ తెచ్చేవాడు. అక్క అన్న చెల్లికి చందమామతో పనిలేదు. ఉదయాన్నే చేతుల్లో చందమామ, ఆకాశంలో కరిగిపోతున్న మరో చందమామ. ముగ్గురు మాంత్రికులు సీరియల్ బొమ్మలు చూస్తూ పచ్చని అరణ్యాల్లోకి వెళ్ళిపోయేవాడు మను. జ్వరాన పడి లేచాక ఒక ఉల్లాసపు వాసన వచ్చేది మనుకి. ఆ వాసన అతని బాల్యం అంతా ఆక్రమించుకుంది. 9-10 తరగతుల్లో బాల్యమిత్రుడు హనుమాన్తో కలిసి లైబ్రరీలో ప్రకృతి పిలుపు, కడల మీద కోంటికి, బన్గర్వాడి లాంటి పుస్తకాలు చదివేవాడు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి తప్పనిసరిగా ఇద్దరు లైబ్రరీ వెళ్ళేవాళ్ళు. లైబ్రరీ పుస్తకాల వాసనతో పాటు ఆ వాసన అతడి మస్తిష్కంలో కలిసిపోయింది. కళ్ళు మూసుకున్న మనోని రైలు కుదుపుల మధ్య బాల్యం ఆలాపనగా ముసురుకుంది. కళ్ళు విప్పి చూశాడు. ఎదుట బురఖ అమ్మాయి. ఆ కళ్ళు తననే చూస్తున్నాయని గ్రహించాడు. రైలు ప్రయాణాల్లో ఉందో మనలోనే ఉందో తెలియదే కానీ అందరూ తనవాళ్లే అనిపిస్తూ ఉంటుంది. ఆ బురఖ అమ్మాయి నెమలీక కన్నుల్లోకి చూస్తూ కూర్చున్నాడు. మనో వాళ్ళ ఫ్యామిలీ తాను డిగ్రీ చదువుతున్నప్పుడు మార్కాపురంలో ఉండేవాళ్ళు. మార్కాపురంలో మనో వాళ్ళింటి ముందు పెద్ద ప్రహరీ గోడ కవతల ఎంత ఇల్లుండేదో బయటికి కనపడదు. తెల్లటి ఆ గోడ మధ్యలో ఒక చిన్న 2 రెక్కల తలుపు, ఆకుపచ్చది, ఎప్పుడూ మూసే ఉండేది. ఇంటి ముందు కూర్చుంటే ఆ గోడల మీద ఎండపడి కళ్ళు జిగేలిమనేవి. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు దసరా సెలవులకి మను ఇంటికి వచ్చాడు. మిలిటరీలో చేరిన వాళ్ళ అన్నయ్య షటిల్ ఆటగాళ్ళు వేసుకునే తెల్లటి టీషర్టు, తెల్ల నిక్కరు అతడి కోసం తెచ్చాడు. అవి వేసుకుని ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ ఇంట్లోకి రారా అని కేక అతడి చెవుల్లో పడనేలేదు. ఉన్నట్టుండి ఎదురింటి గోడ తలుపులో ఒక రెక్క తెరుచుకుంది. బొద్దుగా ఉన్న ఒక 16 ఏళ్ల పిల్ల తల మాత్రమే బయటికి పెట్టి చూసింది. ఆ తల ముస్లిం వస్త్రధారణలో ఉంది. తెలుపు ఎక్కువ ఉన్న పెద్ద నల్లు కనుగుడ్లు ఆ పిల్లవి. మనోకి వాళ్ళ ఊళ్ళో చీకటి నిండిన కోనేట్లో కలువలు గుర్తొచ్చాయి. చప్పున పిల్ల తలుపేసుకుని లోనకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు కనపడుతుందో. 2-3 రోజుల వరకు ఆ తలుపులు తెరవలేదు. మనో అటువైపు వీధిలోకి వెళ్ళి చూశాడు. ఆ వైపు వేరే ఇల్లుంది. ఆ పక్క వీధి, ఈ పక్క వీధి తిరిగాడు. ఆ ఇల్లు కనపడలేదు. అదేదో కోట గోడల వెనక ఉన్నట్టుంది. 4వ రోజు 2-3 సార్లు తలుపు తీసుకుని బయటకు వచ్చింది. చివరిసారి పలకరింపుగా నవ్వి కళ్ళెగరేసి కన్నుగొట్టి అలాగే చూస్తూ నిలబడింది. మను ఊపిరాడలేదు. ఆ కలువల్లోకి చూస్తూ ఏం చేయాలో తెలియక నిలబడిపోయాడు. ఆ తర్వాత ఆ పిల్ల మనోకి కనపడలేదు. ఆ తెల్లటి గోడల వెనక కోనేరుందేమో అనిపిస్తుంది మనోకి. జ్ఞాపకాలు ఎందుకు ముసురుకుంటాయో తెలియదు. 4 జ్ఞాపకాలు పోగేసుకుంటేనే కదా జీవితం అని కవి వాక్యాలు గుర్తొచ్చాయి. వాటి మూలాలు ఎక్కడుంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి అవి, అతడి కళ్ళు ఆలోచిస్తున్నట్టున్నాయి. బురఖ అమ్మాయి ఏదో రహస్యాన్ని విప్పి చెవిలో చెబుతున్నట్టుగా తన ముఖానికి ఉన్న వస్త్రాన్ని మెల్లగా విప్పసాగింది. తన మీద కురిపించబోతున్న ప్రేమ శాతం ఎంతో తెలియక మనో గుండె వేగిరపడుతోంది. ఒక్కసారిగా 100 గులాబీ తోటలు కిటికీ వెనక్కి పరిగెట్టినట్టయింది. చల్లగా కిటికీ చువ్వలు మనో భుజం కండరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. నీళ్లు చల్లిన గులాబీలిచ్చే చల్లని మృదుత్వం అతడిలోకి ఇంకిపోయింది. ఏదో పాట మను చెవుల్లోకి దూకుతోంది. ఆ అమ్మాయితో రైలు ఎక్కిన అబ్బాయి దూరంగా అటు జరిగే బయటికి చూస్తూ ఉన్నాడు. ఆమె మెల్లగా ముఖానికి ఉన్న వస్త్రం పూర్తిగా విప్పేసింది. లిప్స్టిక్ చెరిగిన ఆమె ఎర్రని పెదవుల వెనక తెల్లని నవ్వులు. బ్యాగులోంచి సగం విస్తరాకులో కట్టిన విడి మల్లె మొగ్గలను తీసింది. మాల కట్టసాగింది. పూర్తి అయిన మాలను సీటు మీద పెట్టింది. కిటికీలోంచి సాయంత్రపు చీకట్లో చుక్కలు మలిచాయి. పడమటి దిక్కున ఎర్రటి మంటల్లోంచి లేచిన నల్లటి పొగ దిక్కులన్నీ ఆవరిస్తోంది. విచ్చుకుంటున్న మల్లె మొగ్గల పరిమళం కమ్ముకుంటోంది మనూని. ఆమె ముఖం మీద పడుతున్న నల్లటి ముంగురుల్లో, శిథిలమవుతున్న తన గుండె కొండల్లో జాలీగా ఊగుతున్న మనో చెట్ల కొమ్మలు, ఆకుల లేత పత్రహరితం మీద నలుపు ఎరుపు కిరణాలు. మనో మనసు దిగులుతో ఊగింది. సన్నని కన్నీటి జల ఊరుతోంది. ఎక్కడికి వెళ్తోంది ఈమె, మాట్లాడి చూద్దాం అనుకున్నాడు మనో. మాటలు పెదవి దగ్గరే తచ్చాడుతున్నాయి. పసిపిల్లాడు మెత్తడి చేతులతో తడుముతున్నట్టు నిస్సహాయత అతడు నుదుట్లో చేరింది.
తలంతా నల్లగా మొద్దుబారింది. ఆమె పెదవుల మీద ఎరుపు జీరలు విచ్చుకుంటున్నాయి. ఎదురెదురుగా కూర్చున్న ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ కొద్ది దూరంలోనే విశాలమైన ఆకుపచ్చని అరణ్యం ఒకటి మొలుచుకొచ్చింది. చెట్ల శిఖరాల్లోని ఆకుల జీవాణువులు వెన్నెలను పీల్చుకుంటున్నాయి. చంద్రుడు చెట్ల కింద నల్లటి పలక మీద వెలుగు అక్షరాలు దిద్దుకుంటున్నాడు. ఏం మాట్లాడాలి? అంతకుముందే వియోగ విషాదం, ఇప్పుడు మోహ పుష్ప పరాగ సందిగ్ధ మొహమాటం, దుఃఖం, తెలియని వ్యామోహం, కన్నీళ్లు, నవ్వులు, హృదయం. రైలు బోగీలో అతడికి ఎవరూ గుర్తులేరు. అందరినీ దాటుకుని ఆమెను అందుకుని ఆ అరణ్యంలోని కాలిబాటల్లోకి జలపాతంగా దూకాలనే కోరిక మనో మనస్సును ముసురుకుంటోంది. ఆ అమ్మాయి ఇన్ని భావాల్ని చదువుతోందా అన్నట్టు గడుసుగా కూర్చుని ధైర్యంగా మనోలోకి చూస్తూ కూర్చుంది. నిశ్శబ్ద భాషాంతీకరణ అనువాదాలు చిన్నప్పుడు చదివిన లైబ్రరీలో పుస్తకాలని ఉల్లాసపు వాసనల్ని పరిచయం చేస్తున్నాయి. రైలు కుదుపులు నెమ్మదిస్తున్నాయి. పట్టాల మీద చక్రాలకు పడుతున్న బ్రేకుల మధ్య మనో గుండె ముక్కలవుతోంది. ఆమె బ్యాగు తీసుకుని పక్కన కూర్చున్న యువకుడిని లెమ్మన్నట్టు చూసింది. రైలు మదిర స్టేషన్లో ఆగబోతోంది. మనో చేతులు మనసులో ఆమె వైపు చాచున్నాయి. ఎండిపోతున్న కొమ్మలు వెళ్ళిపోకు జాబిల్లి అని పాడుతున్నాయి. ఆమె లేచి నిలబడింది. చిన్నపిల్లాడైనా అయ్యుంటే బాగుండు, చేతులెత్తి ఎత్తుకోమన్నట్టు పైకి చూసేవాణ్ణి. మనో మనసు గుండె ఆగిపోయింది. ఆమె ఒక వెన్నెల చూపు చూసి బ్యాగు తగిలించుకుని రెండు అడుగులు వేసింది. నాలుగు అడుగుల్లో తలుపుంది. ఆమెకు ముందుగా ఆమెతో రైలు ఎక్కిన యువకుడు దిగబోతున్నాడు. ఆమె లేచిన సీట్లో పక్కగా విస్తరాకు పొట్లంలో సగం మల్లెపూల మాల. అప్రయత్నంగా ఒక్క క్షణాలను దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మెరుపులాగా మెరిసి ఆమెకు అందిస్తూ మర్చిపోయారు అంటూ ఉండగా ఉంచుకోమన్నట్టు ఆమె నవ్వి వెనుదిరిగి రైలు దిగి వెళ్ళిపోయింది. చేతి నిండా ఆమె తెల్లని నవ్వులు, గుప్పెట నిండా మల్లెలు. అఖండమైన పెంచీకట్లో ఆఖరి ఒంటరి చుక్క తనను వీడి వెళ్ళిపోతున్నప్పుడు పడుతున్న బాటసారి వేదన మనోని ముసురుకుంది. అతడి చుట్టూ నిర్జనమైన చీకటి. ప్లాట్ఫామ్ జనాల్లో కలిసి తన గువ్వపెట్ట రివ్వున ఎగురుతూ ఆకాశంలో కలిసిపోయింది. గుప్పుమంటున్న మల్లెపూల వాసనతో మనో మనసు చెడింది. వివసుడై సీట్లో చెరగిల పడిపోయాడు. కాసేపటికి ఇతర ప్రయాణికులు కనపడసాగారు. రైలు బండి నిర్ధయగా విజయవాడ వైపు పరుగులు పెడుతోంది. మనో మనసు మదిర స్టేషన్లో దిగి వెళ్ళిపోయింది. కిటికీలోంచి చూస్తే నల్లబారిన ఆకాశంలో తెల్లటి కొంగ ఒంటరి బాణంలా ముందుకు సాగుతోంది. ఆ నల్లని కాటుక కళ్ళకి, ఆ మల్లెల వాసనకి, మదిర స్టేషన్కి మనో మనసులో శాశ్వతంగా ముడివేసి ఆ కాటుక కళ్ళ పిల్ల ఎటో వెళ్ళిపోయింది. ధన్యవాదాలు. ఒక రైలు ప్రయాణంలో అతని ముందు కూర్చున్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ అతను చిన్నప్పటి జీవితం, అప్పుడు కూడా ముస్లింలే ఉండేవారు, ఆ అమ్మాయిని చూద్దామనే అప్పటి ప్రయత్నం అదంతా గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఆమె ఎదురుగా ఉంది అని భావించి ఆమెతో మాట్లాడాలని చాలా ఇబ్బంది పడి చివరిలో ఆమె సగం మల్లెపూల దండ కూడా ఇచ్చేలటం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.